ఏపీలో ఆర్థిక సమస్యలు ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి. ఏప్రిల్ నెల వేతనాల కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ఉద్యోగుల వేతనాల బిల్లుల్ని అప్లోడ్ చేసేందుకు పేరోల్ వెబ్లో ఉన్న యాప్ను కూడా క్లోజ్ చేయడంలో డ్రాయింగ్ అధికారులు గందరగోళంలో పడ్డారు. ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో సాంకేతిక కారణాలను చూపుతూ పేరోల్ వెబ్లో బిల్లులు అప్లోడ్ చేసేందుకు ఆప్షన్ క్లోజ్ చేశారు. డ్రాయింగ్ అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రతి నెల ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం ఏపీలో సాధారణమైంది. 1వ తేదీ నాటి ఉద్యోగులు ఇటు పెన్షనర్లు జీతాలు పెన్షన్లు తీసుకుని 3 ఏళ్లు దాటిపోయింది. ఉద్యోగులకు జీతాలు 7 వరకు వేయకుండా ఆ తర్వాత దశల వారీగా వేయటం సర్కారుకు ఆనవాయితీగా మారింది. ఇక పెన్షనర్లకు 20వ తేదీ వరకు పెన్షన్లు వేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ప్రతి నెల ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం 31వ తేదీతో ముగుస్తుంది. ఎఫ్ఆర్బిఎం కింద కేంద్ర ప్రభుత్వం 5 సార్లు అదనపు రుణ పరిమితికి అనుమతి ఇచ్చినప్పటికీ ఏపీ ప్రభుత్వానికి నిధుల కొరత ఇంకా తీరలేదు. హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ను కూడా కేంద్రం కట్ చేసింది. ఏపీ ప్రభుత్వానికి రుణాలు ఇవ్వద్దని జాతీయ బ్యాంకులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం కేంద్రం వద్దకు అదనపు అప్పు కోసం పరుగులు తీయటం ప్రారంభించింది. ఆసరా కింద సుమారు 6,000 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఖజానా ఖాళీ అయింది. మళ్లీ అప్పు కోసం ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీకి పరుగులు తీశారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ నెల 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఇతర నిధుల కోసం ఢిల్లీలో ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రతి నెల ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఇచ్చేందుకు 27 లేదా 28 నాటికి ఉద్యోగుల వేతనాల బిల్లులను పెరోల్ వెబ్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ట్రెజరీ అధికారులు వీటిని పరిశీలించి సిఎఫ్ఎంఎస్ కు పంపుతారు. సిఎఫ్ఎంఎస్ వీటిని రిజర్వ్ బ్యాంక్ కు పంపి బ్యాచ్ నెంబర్ కేటాయించాల్సి ఉంది. ప్రభుత్వ ఖాతాలో నిధులు అందుబాటులో ఉంటే రిజర్వ్ బ్యాంక్ 31వ తేదీ లేదా 1వ తేదీ ఉదయానికి వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ ప్రభుత్వం వద్ద చిల్లి గవ కూడా లేకపోవడంతో అసలు బిల్లులు తీసుకునే ఆప్షన్ ని క్లోజ్ చేశారని ఉద్యోగులు అంటున్నారు. పెరోల్ వెబ్ లో డ్రాయింగ్ అధికారులు జీతాల బిల్లులను సబ్మిట్ చేసేందుకు ఆప్షన్ ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ కాకపోవడంతో జీతాల బిల్లులు ట్రెజరీకి అప్లోడ్ కావటం లేదని డ్రాయింగ్ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగులందరి బిల్లులను ప్రాసెస్ చేసి ట్రెజరీ అధికారులు సిఎఫ్ఎంఎస్ కు అప్లోడ్ చేసేందుకు సమయం పడుతోంది. అసలు డ్రాయింగ్ అధికారుల దగ్గరే బిల్లులు పెండింగ్ లో ఉండిపోవడంతో ఉద్యోగులకు ఏప్రిల్లో జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రం కరుణించకపోతే ఉద్యోగులకు ఏప్రిల్లో జీతాలు పెన్షన్లు అందటంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.